శాస్త్రి బిల్వ పత్రాలు తెస్తాన్ని అప్పుడు అనగా వెళ్ళి ఇప్పుడు కనిపిస్తున్నావా? దులవృక్ష కోసం వెతక వెతక ఇప్పుడు దొరికింది మావయ్య. ఇవిగో తెచ్చాను. ఓరి అప్రాచుడా, ఇవి అశ్వత్థ పత్రాలు రా. పరమేశ్వరుడు నీకు తెలివితేటలు ఇచ్చాడు గాని అవి వక్ర మార్గంలో నడుస్తున్నాయి. మావయ్య, మన శంకరునికి అన్ని వంకరే. నిత్యమే చంద్రుడు వంకరా, మెళ్ళ పావులు వంకరా. శివదూషణ మహాపాపం రా. సాయంత్రానికైనా బిల్వ పత్రాలు తెస్తావా? అసలు బిల్వ పత్రాలు అంటే ఏమిటో తెలుగులో చెప్పు మావయ్య. మారేడు దళాలరా. ఓహో, పొడుంకాయలు కాసే చెట్టా? అవును, పరమేశ్వరుడికి బిల్వ పత్రాలంటే మహాప్రీతి. ఇక చెప్పకు, గణపతికి గరికపోతలే కారపూస, మహేశ్వరుడికి మారేడు దళములే మసాలా దోశ. అఘోరించావు. కళ్యాణ ప్రాప్తి రస్తు ఆశీర్వచనాలేనా? అమ్మాయి పెళ్లి సంగతి ఏదైనా ఆలోచిస్తున్నారా? నా తల్లికి అప్పుడే ఏం తొందర వచ్చింది. అయినా మేనర్గా ఉండనే ఉందిగా. ఆ పేరు శాస్త్రిక ఏ వాడికి ఎంత తక్కువే, కూర్చొని తిన్నా తరగనంత కొండ ఉంది. పక్క ఊళ్ళో దేవాలయం రాబోతుంది. ఆ దేవుడు నచ్చిస్తూ ఉంటే ఏ లోపం ఉండదు. పైగా అమ్మాయి మనకు దగ్గరలో ఉంటుంది. సంతోషించినట్లే ఉంది మీ సంబడం. ఈ అర్చనలు అభిషేకాలతో నా బ్రతుకు తెల్లవారిపోయింది. ఏవండి, కనీసం దానికైనా పట్టం పదవి ఉన్నవాడు, కారుల్లో తిరిగేవాడు రావటం మీకు ఇష్టం లేదుటండి. అవన్నీ అశాశ్వతాలే పిచ్చిదాన. శివార్చనలోనే జీవితం చరితార్థం కావాలి. మీరు 100 చెప్పండి, 100 చెప్పండి, మన గౌరు పూజారి పెళ్ళాం కావటానికి వీల్లేదు. శ్రీకాకుళంలో మంచి సంబంధం ఉందట, వెంటనే రమ్మని కబురు పంపాను. హరినాపి హరేణాపి బ్రహ్మేణాపి సురైరపి లలాట రేఖాన పునఃప్రయాతి.